హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ప్రెటీ ఉమెన్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసేసి సండే వ్లాగే అనమాట, అంటే ఉమెన్స్ డే వ్లాగే. సో ఆ రోజు ఇంకా సండే కాబట్టి ఈవినింగ్ వెళ్ళిన బయటకు వెళ్ళాం మేము. సో బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ నెహ్రూ పార్క్ దగ్గర యాక్చువల్లీ లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బయట మాత్రమే చిన్న హార్స్ రైడ్ మెయిన్స్ అంటే పోనీ రైడ్ అనమాట, అంటే చిన్నపిల్లలకు చిన్న హార్స్ రైడ్ అనమాట. సో అది మా పాపని ఎక్కించామన్నమాట. మేము ఎక్కించి జస్ట్ అంత కొంచెం దూరమే తీసుకెళ్తుందండి, మరి ఇంత చాలా దూరం కాదు. ఆ నెహ్రూ పార్క్ స్టార్టింగ్ నుంచి ఆ స్ట్రీట్ ఎండింగ్ వరకు అనమాట, అంటే అది ఎండ్ అయ్యేంత వరకు పార్క్ తీసుకెళ్తారనమాట. సో దానికి వాళ్ళు 20 రూపీస్ తీసుకున్నారు. సో మా పాపని అది ఎక్కించామన్నమాట. సో మా పాప అయితే చక్కగా కొంచెం భయపడుతున్నట్టు యాక్ట్ చేసింది, కానీ బట్ భయపడకుండానే బాగా ఎక్కేసింది. సో మా హస్బెండ్ పట్టుకొని అలా నడిపిస్తూ ఉన్నారు, పట్టుకో ఉన్నారనమాట, పడిపోతుందేమో అనే భయంతో. సో తన అయిపోయిన తర్వాత మా బాబుని ఎక్కించాము, కానీ మా మామని ఎక్కించలేదు. సారీ, ఎక్కించడానికి ట్రై చేసాం కానీ తను చాలా భయపడ్డాడు ఎక్కడానికి. మీరే చూడండి, అస్సలు అట్లీస్ట్ తన దగ్గరకి వెళ్ళడానికి కూడా ట్రై చేసి తన దగ్గరకు తీసుకెళ్తూనే ఇలా బ్యాక్ వచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 హార్సెస్ ఉన్నాయన్నమాట, చిన్నది, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. సో అక్కడ నుంచి మేము కెల్విన్ స్కేల్కి వెళ్ళాము. కెల్విన్ అంటే దాని ఆపోజిట్లోనే కెల్విన్ స్కేల్ ఉందన్నమాట, కెల్విన్ స్కేల్ ఐస్ క్రీమ్ పార్లర్ అండ్ ఐవేకో. సో మేము కెల్విన్ స్కేల్కి వెళ్ళాము. సో కెల్విన్ స్కేల్లో ఏంటి స్పెషల్ అంటే బ్లూ ఏంజెల్ అండి. బ్లూ ఏంజెల్ తినాలంటే మాత్రం ఖచ్చితంగా కెల్విన్ స్కేల్కి రావాల్సిందే, ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనమాట. ఇక్కడ సో మెనీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, బట్ మేము బ్లూ ఏంజెల్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంకా మేము ఒక ఇంకా మా పాప స్ట్రాబెరీ తీసుకుంది, స్ట్రాబెరీ రెగ్యులర్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే టెండర్ కోకోనట్. టెండర్ కోకోనట్ చాలా బాగుంది, లేత కొబ్బరి మధ్య మధ్యలో అలా తగులుతూ చాలా బాగుందన్నమాట టెండర్ కోకోనట్. ఇంకా ఫ్రెంచ్ వెనీలా, చిక్కు, ఇవి మేము ట్రై చేసిన ఐస్ క్రీమ్స్. ఇవి వచ్చేసేసి ఐస్ క్రీమ్ కేక్స్ అనమాట. ఐస్ క్రీమ్ కేక్స్ అయితే మేము అడిగాం కానీ లేవన్నారు, అంటే స్లైసెస్ అడిగాము కానీ లేవన్నారు. సో మేము వదిలేసి ఇవే తీసుకున్నామన్నమాట. చూసారా, బ్లూ ఏంజెల్ ఇంకా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్. ఇక్కడ కెల్విన్ స్కేన్ అలాగానే ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే బయట నుంచి కనపడుతుంది రోప్ విత్ లైట్ అనమాట. సో అది చాలా బాగుంటుంది, అసలు నాకు చాలా ఇష్టం. అసలు మెయిన్ కెల్విన్ స్కేల్ బయట నుంచి నేను ఎప్పుడు దాని లైట్స్ కోసం చూస్తూ ఉంటాను అటు సైడ్ వెళ్ళేటప్పుడు. మీకు ఒకసారి బ్లూ ఏంజెల్ ఐస్ క్రీమ్ చూపించేస్తాను చూడండి. చూసారా ఎలా ఉంది? బాగుంది కదా, ఇట్స్ 2 MA ఫర్ లుకింగ్. సో ఇది తీసుకున్నాము మేము, చిక్కు అవి ట్రై చేసాము. మీరు కనుక కడపలో ఉన్న, కడప సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నా కూడా కడపకు వస్తే ప్లీజ్ ఈ సమ్మర్ సీజన్లో ఒకసారి కెల్విన్ స్కేల్ విజిట్ చేయండి. సూపర్ ఎంఏఎంఏ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీకు సీజనల్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ మీకు దొరుకుతాయి. యాక్చువల్గా మేము కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ అడిగాము, ఇది సీజన్ కాదని చెప్పేసి వాళ్ళు లేదని చెప్పారు. సీజన్ కాదు కదా కాబట్టి లేదా సార్ అని చెప్పారనమాట. ఇట్స్ 2 MA. ఇంకా ఇక్కడ 20 to 21 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఓరియో, తర్వాత ఇంకా చిక్కు, తర్వాత ఇంకా ఏంటంటే ఇక్కడ మీకు కింద చూపిస్తాను చూడండి, బ్లూబెర్రీ, తర్వాత మ్యాంగో, అల్ఫాన్సో, ఇంకా ఇలా సో మెనీ కొంచెం వెరైటీస్ అనమాట. 20 to 21 ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి టాపింగ్స్ కూడా ఉన్నాయి, టాపింగ్స్ లైక్ చాకో చిప్స్, తర్వాత చాక్లెట్, నట్స్, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో మేము టాపింగ్స్ అయితే ట్రై చేయలేదు. సో ఆ ఫ్లేవర్ని, బ్లూ ఏంజెల్ ఫ్లేవర్ని మేము అలానే ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మేమైతే ఏ ఐస్ క్రీమ్కి మేము టాపింగ్ అయితే మేమేమీ ట్రై చేయలేదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోదాల్సింది ఏంటంటే అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్ అంటేనే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చైర్స్ లాగా కాకుండా సోఫాస్ అలా, అంటే మనకు ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కనిపించడానికి జనరల్గా ఏంటంటే మనకు ఒక టేబుల్ వేసేసి 4 చైర్లు వేసేస్తారు. బట్ ఇక్కడ ఒక వాళ్ళకు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారనమాట, చక్కగా సోఫాస్ అనమాట. ఒక ఫ్యామిలీ కూర్చోవడానికి అన్నట్టు చక్కగా చుట్టూ ఒక టేబుల్ వేసేసి చుట్టూ సోఫాస్ వేసి అలా మంచిగా ఒక డైనింగ్ రూమ్ లాగా వాళ్ళు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. ఇంకా ఇవి వచ్చేసేసి వచ్చిన కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనమాట, అంటే ఎవరెవరు ఏమేమి తిన్నారు, అంటే ఆ టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతటినీ వీళ్ళ అక్కడే ఎలా వాళ్ళు పేస్ట్ చేస్తారు. ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ కెల్విన్ స్కేల్ అనమాట. చాలా కొంతమంది అయితే ఫ్రెంచ్ వెనీలా చెప్పారు, ఇంకొంతమంది కొనుక్కునే ఐస్ క్రీమ్స్, అంటే వాళ్ళు ఏది తిన్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని వాళ్ళు చేశారు. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి. ఎవ్రీ ఐస్ క్రీమ్, ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ చాలా 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 బాగుంటుంది. ఇంకొచ్చేసేసి మేము ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము.
చూసారా, మేము చెప్పాను కదండి, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ కెల్విన్ స్కేల్లో కనిపిస్తుంది అని చెప్పేసి చూసారా. అలానే ఎక్కువ మంది కూర్చోడానికి ఇచ్చారు సోఫా వేసి, చాలా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది మనకు కేవలం కెల్విన్ స్కేల్లోనే దొరుకుతుంది. టోటల్గా మనకు ఇప్పుడు 3 ఉన్నాయనుకుంటున్నాను, ఒకటి కర్నూలు, ఒకటి కడప, ఇంకోటి రీసెంట్గానే వైజాగ్లో ఓపెన్ చేశారు. అంతకంటే ఎక్కువ ఉన్నాయేమో, మరి ఎక్కడైనా ఉన్నాయైతే ఇప్పుడు నాకైతే తెలీదు. అంతేనండి ఈరోజు బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేసి ఎలా అయిందో తెలియజేయండి. థ్యాంక్ యూ.